భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలు గ్రామాలు జలదిగ్భంలో చిక్కుకుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తీర గ్రామాలు నీట మునిగాయి. చర్ల మండల గ్రామాలు దండుపేట, కొత్తపల్లి, లింగాపురం, జీపీపల్లి, కొత్తూరు, వీరాపురం గ్రామ ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలంలో పెరుగుతున్న వరద ఉధృతి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. నీళ్ళు వస్తాయని చెప్పినా ఇప్పుడు నీళ్ళు వచ్చిందాకుంటారా? కనపడతలేదా? మోకాళ్ళు రాకుండా రాకూడదా? ఇప్పుడు ఆ పిల్లగాళ్ళ పరిస్థితి ఏం కావాలి? రే శ్రీకాంత్, నువ్వు దిగి తొయ్యరా. మీరు మొదలు దిక్కు